మెదక్ జిల్లా రామంపేటలో శ్రీ రాజరాజేశ్వర సీతారామాంజనేయ నవగ్రహ సంతోషి మాత దేవస్థానంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి స్వయంగా తినుబండారాలను భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, హనుమాన్ దేవుడు అంటేనే ఒక బలం ఒక ధైర్యం అని ఆమె అన్నారు. వ్యాప్తంగా భక్తులు హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో పుణ్యవచనం, తదుపరి హనుమత్ సింధూర పూజ, అభిషేకం, పావనము, హోమము తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పూజారి శివపంతులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణతో, అమినిశాల్వతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డితో పాటు రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్ఏ చైర్మన్ బాదే చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, యాదవ నాగరాజు, కామురు శంకరయ్య, బంధువుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో కూడా అన్ని ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల అన్నదానాలు కూడా చాలా మంది నిర్వహిస్తూ ఉన్నారు. ఒక హనుమంతుడు అంటేనే, ఒక ఆంజనేయ స్వామి అంటేనే ఒక బలం ఒక ధైర్యంతో అదే చాలామంది కూడా పూజిస్తూ ఉంటారు. వాయుపుత్రుడు అందరికీ మంచి చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా నిర్వహించుకోవాలని చెప్పేసి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా జాగ్రత్తగా అందరూ కూడా ఆంజనేయ స్వామి ర్యాలీలు కానీ హనుమాన్ ర్యాలీలు కానీ తీసినట్టయితే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ.